మా సాక్షిలో మరి డైరెక్ట్గా ఆ పేపర్ ఎడిటర్ గారి పేరుతో మరి ఇటువంటి మేలుకోకుంటే మనకు శ్రీలంక కథే అన్నారు. తప్పే ఉంది, అది అందరం మాట్లాడే మాటే. శ్రీలంక దేశం అది కూడా తెలియదా, మన రాష్ట్రం అని ఏదేదో రాసి ఒక అబ్జెక్షనబుల్ టైటిల్ పెట్టారు. ఇది కొంచెం షేర్ చేసుకుందామనంటే మేలుకొని కళలు కంటున్నా అని రామజీరావు పేరు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది దిగజారుడు పత్రిక మరి ఏమనాలో మరి అర్థం కావటల్లా. ఎందుకంటే ఈనాడు అని రాసుకోవచ్చు, ఒక వ్యక్తి పేరు పెట్టి ఆయనకి ఏదో కోపం ఉన్నట్టు ఈ రకంగా మనం దివాలా కొడతాం ఆయన కోరిక ఈ రకంగా మాట్లాడతాం అంటే ఎవరన్నా ఒకళ్ళు కోరిక కోరుకుంటే దివాలా మనం కొట్టిస్తున్నాం. రామజీరావు కోరుకుంటే దివాలా ఎందుకు అవుతుందండి? ఏమిటి రాతలు అంటే ఇందులో ఒక గమ్మత్తుగా అంటే ఈ అసలు అప్పుల మీద చాలా తప్పులు లెక్కలు ఇక్కడ ఇచ్చారు ఈ పేపర్లో. నా దగ్గర అసలు లెక్కలు 21 దాకా ఉన్నాయి, ఈ 22 కూడా క్రోడీకరించి దీని మీద వివరంగా ఈ పేపర్లో రాసింది ఏంటి అసలు ఏమిటి అనేది నేను రేపు సవివరంగా దాని మీద మాట్లాడతా. ఎస్ డెఫినెట్గా ఇట్స్ ఏ ఛాలెంజ్, గవర్నమెంట్ కెన్ యాక్సెప్ట్ ఇట్ యాస్ ఏ ఛాలెంజ్. నా లెక్కలతో నేను వస్తా, మీరు తర్వాత డిబేట్ పెట్టండి. ఒక శ్వేతపత్రం విడుదల చేయండి, పలానా బ్యాంక్ దగ్గర ఎంత తీసుకున్నాం, పలానా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వకుండా తీసుకున్నాం, పలానా దానికి గ్యారంటీ ఇచ్చి తీసుకున్నాం, ఎంత తీసుకున్నారో చెప్పండి, ఆ బ్యాంక్ దగ్గర కూడా ఇంతే బాకీ అని చెప్పి సర్టిఫికేట్ అడిగితే ఇస్తారు. ఆ శ్వేతపత్రంతో మనం డెఫినెట్గా చర్చిద్దాం. ఎందుకంటే ఒక జనరల్గా ఒక కామన్ మ్యాన్ చూసేవాడికి ఈ పేపర్లో ఇచ్చింది లెక్క తప్పే, ఆ తప్పు లెక్కలో కూడా ఎలాగ చూపెట్టారు అంటే మరి ఎంతమంది ఈ సాక్షి పేపర్ చదువుతారో నాకు తెలీదు. బట్ ఇందులో ఏం రాశారంటే మొత్తం రాష్ట్ర అప్పులు విభజన సమయానికి అంటే గత 60 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి ఉన్న అప్పు 1,52,000 కోట్లు మాత్రమే. 5 ఏళ్ళ తర్వాత మేలో తెలుగుదేశం ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఇందులో వీళ్ళు రాసింది 386,000 కోట్ల అప్పు అని, అంటే దగ్గర దగ్గర 230,000 కోట్లు అప్పు చేసినట్టుగా చూపెట్టారు. డెఫినెట్గా అంత అయితే చేయలేదు, ఆ లెక్కలు రేపు చెప్తా. బట్ ఇందులో వీరు చూపెట్టింది ఏంటంటే మార్చి 2022 నాటికి 583,000 కోట్లు అయింది. తెలుగుదేశం హయాంలో పెరిగిన అప్పు శాతం 152, వీరి హయాంలో పెరిగిన అప్పు శాతం 50%. ఎవరన్నా మామూలుగా ఈ అంకెలు చూస్తే అంత అప్పు చేశారు వాళ్ళు, మనం వీరు ఇంత తక్కువ చేసాడు అయినా సరే ఇలా మాట్లాడుతున్నారా అనుకుంటారు. ఇది ఎంత బూత్ అంటే 152కి 2 లక్షల చిల్లర కలిపి ఒక ఫిగర్ వచ్చింది. ఎంత? 3-5 లక్షల సంథింగ్ వచ్చింది. వీళ్ళు ఆ అమౌంట్ మీద పర్సంటేజ్ వేశారు. 1,50,000 మీద పెరిగిన పర్సంటేజు తెలుగుదేశం ప్రభుత్వాన్ని 152 వేసి దీన్ని ఆ పార్థాన్ని కూడా కలిపేసి ఆ ఓవరాల్ అమౌంట్ ఫిగర్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఆ ఫిగర్ మీద అందులో సగం చేసేసారు ఈ లప్పు. మళ్ళీ ఆ సగం ఓవరాల్ దాంట్లో 50% అని చెప్పి వాళ్ళు 150% అప్పు చేసినట్టు, గత ప్రభుత్వం చేసిన అప్పులో వీళ్ళేదో వంతాడే చేసినట్టు ఒక మసిపూసి మారేడుకాయ చేసే ఒక పనికిమాలిన ప్రక్రియ ఒకటి చేశారు. ఆ ఫిగర్ ఒకటికి ఒకసారి ఫోకస్ చేయండి. ఈ ఫిగర్ రాంగ్ ఫిగర్, కరెక్ట్ ఫిగర్ రేపు ఇస్తా, బట్ ఆ రాంగ్ ఫిగర్లో ఇది ఫోకస్ చేయండి. వీళ్ళు చేసిన మాయాజాలం ఏంటంటే ఈ సాక్షి మాయాజాలం, ఆ పాత ఫిగరు కొత్త ఫిగరు కలుపుకుని ఆ పెరిగిన దాని మీద వీళ్ళు చేసినప్పటి గత 5 ఏళ్ళలో తెలుగుదేశం చేసింది, 2 ఏళ్ళలో ఇతను చేసింది ఒకటే అప్పు ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబరు.
ఇప్పుడు యాక్చువల్గా తెలుగుదేశం హయాంలో చేసింది తక్కువ, అయినా సరే అది పెంచారు, ఇది తగ్గించారు. అసలు లెక్కలు రేపు మాట్లాడుకుందామని చెప్పాగా. బట్ ఇక్కడ చూపెట్టింది కూడా, చూపెట్టిన దాంట్లో మోర్ ఆర్ లెస్ 5 ఏళ్ళది 2 ఏళ్ళది సేమ్. బట్ ఆ పర్సంటేజ్ మటుకు 150 చిల్లర శాతం వాళ్ళు, 50% వీళ్ళు. అంటే ఒక కామన్ మ్యాన్కి, ఒక ఇగ్నోరెంట్ పర్సన్కి వాళ్ళు చేసిన అప్పుల్లో 1/3 వీళ్ళు చేశారు అన్నట్టుగా చక్కగా భ్రమింప